హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనం వీడియోలో రైల్వే నుండి ఇప్పుడే వస్తున్న మేజర్ అప్డేట్స్ తెలుసుకుందాం ఇండియన్ రైల్వేస్ రైలు ప్రయాణం చేసే వరకు ఒక శుభవార్త అందించింది అలాగే మీకు ఇండియన్ రైల్వేస్తో కలిసి పనిచేసి డబ్బులు సంపాదించే అవకాశం ఉంది ఈ రెండింటికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియో చూసి తెలుసుకుందాం ఐఆర్సీటీసీ ఇండియన్ రైల్వేస్ రైలు ప్రయాణం చేసేవారికి శుభవార్త అందించింది ఐఆర్టీసీ కౌంటర్ ట్రైన్ టికెట్ క్యాన్సిలేషన్కు రిజర్వేషన్ కౌంటర్లో రిఫండ్కి సంబంధించి గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటన చేసింది తొమ్మిది నెలల వరకు టికెట్స్ వెనక్కి సమర్పించవచ్చని తెలిపింది రెండు వేల ఇరవై మార్చి ఇరవై ఒకటి నుండి జూలై ముప్పై ఒకటి వరకు జర్నీ పీరియడ్కు సంబంధించిన టికెట్ క్యాన్సిలేషన్ అయితే వర్తిస్తుంది అంతేకాకుండా రెగ్యులర్ టైం టేబుల్లో సంబంధించిన ట్రైన్ క్యాన్సిల్ అయితే కూడా ఇది వర్తిస్తుందని రైల్వే శాఖ స్పష్టం చేయంగా చెప్పింది ఐఆర్సీటీసీ ద్వారా ట్రైన్ టికెట్ని క్యాన్సిల్ చేస్తే వాటిని తొమ్మిది నెలలలోపు రైల్వే కౌంటర్లో సమర్పించాల్సి ఉంటుంది కాగా రైల్వే ప్రయాణికులు వారి ని టీడీఆర్ లేదా జనరల్ అప్లికేషన్తో కలిసి జోనల్ రైల్వేస్ టైమ్స్ ఆఫీస్లో అందిస్తే టికెట్కి పూర్తి డబ్బులు వెనక్కి వస్తాయి ఇక కరోనా వైరస్ కారణంగా రైలు రద్దు నేపథ్యంలో ఇండియన్ రైల్వేస్ గతంలోనే టికెట్ క్యాన్సిలేషన్ డబ్బులు రిఫండ్ అంశానికి సంబంధించిన పూర్తి నిబంధనలు జారీ చేస్తుంది ట్రైన్ క్యాన్సిల్ అయితే ప్రయాణికులు వారి జర్నీ తేదీ నుంచి ఆరు నెలలలోపు పీఆర్సీ టికెట్ను సమర్పించాలి లేకపోతే రెండు వేల ఇరవై నవంబర్ నెలలో ఇండియన్ రైల్వేస్ కొత్త రూల్స్ తీసుకొచ్చింది ట్రైన్ బయలుదేరడానికి పదిహేను నిమిషాల ముందు కూడా టికెట్లు బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించింది కాకపోతే కరోనా వైరస్ కారణంగా ట్రైన్ సర్వీసులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు ఇక ఇంకొక అప్డేట్ గురించి చెప్పాలంటే నిరుద్యోగంతో విసిగిపోయారా వ్యాపారాల మీద చిరాకుతో అలసిపోయారా అయితే మీకు అదిరిపోయే అవకాశం రైల్వేలో అందుబాటులో ఉంది ఇండియన్ రైల్వేస్ మీకు ఒక మంచి అవకాశాన్ని కల్పించింది మీరు రైల్వేస్తో కలిసి పనిచేసి మంచి రాబడిని సొంతం చేసుకోవచ్చు ఇండియన్ రైల్వేస్ గూడ్స్ అండ్ డెవలప్మెంట్ పాలసీని తీసుకొచ్చింది పాలసీలో భాగంగా మీరు మీకు దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్కి వెళ్ళి ఒక క్యాంటీన్ ఓపెన్ చేసుకోవచ్చు లేదంటే టీ షాప్ కూడా పెట్టుకోవచ్చు దీని ద్వారా ప్రతి నెల అదిరిపోయే ఆదాయం మీ సొంతం చేసుకోవచ్చు ఇండియన్ రైల్వే ప్రైవేట్ భాగస్వామ్యంతో కలిసి దుకాణాలను ఏర్పాటు చేసుకుని వెసులుబాటు కల్పించింది లేదంటే ఇప్పటికే ఉన్న షాపులను అభివృద్ధి చేసుకోవచ్చు మీరు ఈ క్యాంటీన్ లేదా టీ షాప్ ద్వారా ఆదాయం పొందొచ్చు ఇంతే కాకుండా యాడ్స్ ద్వారా కూడా డబ్బులు వస్తాయి అలాగే లోడింగ్ అన్లోడింగ్ సర్వీసుల ద్వారా కూడా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు రైల్వేస్ మీ దగ్గర నుండి ఇలాంటి ఛార్జీలు తీసుకోదు సాధారణ కస్టమర్ లేదంటే ప్రయాణికులకు ప్రయోజనం కలిగించే సౌకర్యాన్ని అందిస్తే సరిపోతుంది ఇకపోతే ఐఆర్సీటీసీ ఇటీవలే కొత్త సేవలను కూడా లాంచ్ చేసింది తన వెబ్సైట్ యాప్ని అప్డేట్ చేసింది దీంతో టికెట్ బుకింగ్ మరింత సులువు కానుంది సో ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి